మీదేంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? ఆ బంగారం నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. బొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరెవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు. అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము, అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్? నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ కానీ వచ్చి ఉంటే అది కూడా అయిపోయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు, వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరకు వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి, వర్క్ ఇది వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే పంపిస్తా, కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100 విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్లని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది, మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం, గాని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్, అలా వెళ్తాను ఇలా వస్తాను, అది మ్యాటర్. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చెప్పేపోతాను. ఇంపాసిబుల్, అది జన్మలో జరగదు రాజా. వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచి దేయాన్ని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిటికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వే తెలుస్తున్నావు. వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. గోవల స్వరూప్ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చి చచ్చాడు, ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్. సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. కొత్తిమీర పిత్రాంగి స్టైల్గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం, దెయ్యంతో మాట్లాడుతున్నారు. ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా, మరి దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట? చెప్పిన పని చేయకుండా ఎలా? మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు, గొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్, ఇక్కడ మాకు ఏ లోన్ ఉందమ్మా? ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లో లో చెప్తుంటే నేను ఫ్లో లో రాసుకున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్? ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పాడు.
పేపర్ చూసినట్టున్నాడు. మీ డివోర్స్ కేస్ నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారి వందో కేస్ నా మొదటి కేసు అవ్వాలని ఆశపడుతున్నాను. మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు. మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు బెస్ట్ ఫెలో, వాడు నన్నే చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏం సార్, శాలరీ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు, శాలరీ హైకు, రెండు పర్లేదా నీకు? బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు. ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బిహేర్. ఓకే సార్. అబ్బో, పెద్ద బిళ్ళ పెట్టనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రితం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకుని చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా ఏంటయ్యా నీ కోలసలు? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే, కింద పడింది సార్. కింద లేదు కానీ వాడు ఎవడు రాజా? నీ టీమ్ లీడర్ రా. గో అహెడ్. థాంక్యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా. ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు పిచ్చలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను నొప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తా. గాడ్ ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే. వరుణ్. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలే ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొగ్గలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది దివ్యనే కదా. నీకెందుకే, నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నే కాక్రోచ్ లా కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పంచుడు, వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను, కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కానీ కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని ఊపిరాగి పైకి పోయాం. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది, అర్జెంట్ గా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకి ఒకళ్ళున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రి గారు, నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు, గత చూసి వెళ్ళకుందా, ముక్కు పొడిచిగలదా, సుంచేరలే అక్కడ ఉండి కిచకి సాంతవా, రా వెనకత్ర, రా నా వెనకత్ర పారి వచ్చాయి. పొలాల్లో ఎలుకలు పెట్టేవాళ్ళు ఉన్నాడు వీడు, నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్,
చటర్జీ ఇజో చటర్జీ ఓ వెల్కమ్ వయా చచ తలక మిషన్ తగిలించుకుని వచ్చాడా ఎవరు రాజా వీరు ఫేమస్ మెంటలిస్ట్ నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు ఈ విషయంలో కూడా ఒక్కడ ఎవరు అన్నమాట ఒరే మిశ్రా ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా పశువులు దొడ్డు అనుకున్నారా ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు ఐఎమ్ గోయింగ్ సార్ 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 వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు లేని సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏంట్రా నా సుట్టు తిరుగుతాను నువ్వా ఏడ లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే అక్కడ అక్కడ ఉన్నాడు రింగా రింగా రింగ కాదురా రూపాయి బిల్ల బిల్ల కాదురా బచ్చల కూర బచ్చల కూర కాదురా బంగాళ దొప్ప 1 2 3 4 సిల్లీ ఫెలో ఆసస్థాన్ వీసస్థాన్ చూసావా పిల్లకి పీకేస్తానంటాడు Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up, the line. You are the bike. It's what? No, no, I, no. I got it. ఎవరు ఒకరు పెట్టారు ఓకే కదా వాళ్ళే ముందు డబ్బులు మిస్ వరుణ్ క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాడు పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాడు నీకెందుకు వెళ్ళా గోష్ను మావాడే పెట్టాడు మళ్ళీ ఆడే పెట్టాడు అంటా అవును మావాడే కాదు మావాడే పెట్టాడు మావాడే పెట్టాడు మావాడే పెట్టాడు మావాడే పెట్టాడు ఐ గాట్ ఇట్ కార్డు కాదురా నేనే పెట్టా నో 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 అవును మావాడే పెట్టాడు మావాడేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకు ముద్ద రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లిందాటి నుంచి ఎర్రోలా గల మాట్లాడుకుంటున్నారు మిస్టర్ వరుణ్ ఆగనాయన్ మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ అది ఘాటు ఘాటు అంతనట్టు ఎందాటి నుంచి పునః ఘాటే నువ్వే అడిగేకుంటా ఒక్క నిమిషం నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ దెయ్యం పవర్ఫుల్ దెయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసలి సావక సావక మీరేం పెట్టారు A 16-year-old boy who committed suicide playing Blue Whale. అల్ కొడుకనే మా కంపతి ఒక్క నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా సార్ ఊ అంటే అటు తిరుగుతారేమే ముసలిదాని మొగుడికైనా ఉన్నాడే టాకులో అడిగమ్మా పాయసి పళ్ళు వేసుకొని తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్ ఓర్ని శ్రీకాకుళం ఇద్దరిని శ్రీకాకుళం